వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. కేతి రెడ్డి అంటే గుడ్ మార్నింగ్ ధర్మవరం షోతో కూడా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కేతి రెడ్డి ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయ్యారని చెప్పుకోవచ్చు. అయితే గత వైసీపీ ప్రభుత్వం తెలుగు సినిమా పరిశ్రమ పైన కఠినమైనటువంటి ఆంక్షలు విధించిన సంగతి మనందరికీ తెలిసింది. అయితే తెలుగు సినిమా టికెట్లకు ధరకు సంబంధించి 30-40 రూపాయలు నిర్ణయించింది. అయితే ఇది చాలా దారుణమైనటువంటి సమస్యగా మనం అప్పుడు కూడా చాలామంది సినిమా ప్రముఖులంతా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు కలవడం జరిగింది. అయితే దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కూడా ఏం పెద్దగా స్పందించలేదని చెప్పుకోవచ్చు. అయితే పరిస్థితులు పరిష్కరించేందుకు కూడా చిరంజీవి గారి నేతృత్వంలో టాలీవుడ్ ప్రతినిధుల బృందం జగన్తో సమావేశమైన విషయం మనందరికీ తెలిసిందే. అయితే సినిమా పరిశ్రమకి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విపరీతమైనటువంటి ఆంక్షలు ఎవరిని మెప్పించలేదని కూడా చెప్తున్నారు. అంతే జగన్ సొంత మద్దతుదారులు కూడా విమర్శలు అయితే గుప్పించారు దానికి సంబంధించి. తాజాగా అసలు సినిమా వాళ్ళతో గొడవ ఎందుకు జగన్ అంటూ కూడా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కేతి రెడ్డి ఇప్పుడు జగన్ కూడా కడిగి పారేస్తున్నారు. ఇంతటికి ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు కనుక కేతి రెడ్డి అభిమానులైనా లేదా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులైనా తప్పనిసరిగా వారికి సంబంధించి మరిన్ని వీడియోలు కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. అయితే ఆయన ప్రశ్న అడిగిన దానికి నిజంగా సంబంధించినటువంటి ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. దానికి సంబంధించి ఆయన చెప్పుకొచ్చారు. అయితే ధర్మవరం ఎన్నికల్లో కూడా ఓడిపోయినటువంటి కేతి రెడ్డి వెంకటరామరెడ్డి జగనన్నును అంటే సినిమా రంగాన్ని కూడా టార్గెట్ చేసావు అని కూడా విమర్శించారు. దీనివల్ల రాజకీయ ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అంటే సినిమా రంగాన్ని టార్గెట్ చేయడం వల్ల దానికన్నా రాజకీయంగా ఏదైనా ప్రయోజనాలు ఏమి కూడా లేదు కదా అనేది కూడా చెప్పుకొచ్చారు. సినిమా రంగం వారికి తొక్కివేయడం వల్ల కూడా నష్టం జరిగేది తప్ప ఎలాంటి బెనిఫిట్ కూడా కలగదనేసి కూడా ఆయనైతే వాదిస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి సినిమా పరిశ్రమ పైన ఎందుకు అంత మోజు పడుతున్నారో అర్థం కాలేదు. టికెట్ ధరలను కూడా ఎందుకు తగ్గించాలి? అభిమానులు సినిమాను కూడా ఇష్టపడితే వారు తమకు నచ్చిన ప్రైజ్తో టికెట్లు కొనుగోలు చేసుకుంటారు. వాళ్ళు ఇష్టపడే ఆ టికెట్ను కొనుగోలు చేస్తారు. లేకపోతే వారు టికెట్ కొనరు కదా. టికెట్ అనేవి కూడా నిత్యావసరాలు ఏమి కాదు కదా. ఒకరి ఇష్ట ప్రకారం కొనుగోలు చేసేది జగన్కు ఈ అంశం కూడా ఈ ఆంక్షలు పెట్టడం అనవసరమని అనేసి కూడా చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఏమొచ్చింది మీకు? ఫలితంగా సినిమా ప్రముఖులు కూడా మన పైన కూడా తిరగబడ్డారని కూడా చెప్పుకోవచ్చు. అనవసరంగా శత్రువులను కూడా మనం పెంచుకున్నట్టుగా అయ్యిందనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేతి రెడ్డి ఈ విషయం చెప్పడంతో ఒక్కసారిగా వైసీపీ శ్రేణుల్లో కూడా చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి అయితే అందరూ కూడా తెలిసిందే. కాకపోతే ఎవరు కూడా ఇప్పుడు జగన్కు వ్యతిరేకంగా ఎవరు కూడా చాలా మాట్లాడడం లేదు. అంతేకాని అందరికి తెలిసిన విషయాలే. కానీ మనం టికెట్ తగ్గించినంత మాత్రాన అదేదో గొప్ప చేసినట్టుగా ప్రజలు ఎవరు అనుకోరు. దీనివల్ల ఏ విధంగా చూసుకున్నా సరే మనకే నష్టము. శత్రువులను పెంచుకోవడం తప్పితే ఇంకేమీ కూడా ఉండదనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. మొత్తం మీద కేతి రెడ్డి తన పోస్ట్ ఏదైతే పోలు తన యొక్క విశ్లేషణ ఏదో భాగంగా కఠినమైనటువంటి విమర్శలు కూడా చేస్తున్నారు. మరి జగన్ ఇప్పటికైనా ఇలాంటి వాటి మీద అంటే కొంత మాట విని తన తప్పును తాను సర్దిద్దుకుంటారా లేదంటే తాను చేసిందే కరెక్ట్ అనేసి మొండిగా ఉంటారా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఏం జరుగుతుంది ఏమనేది కూడా మనం చూద్దాం ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తన తప్పును సరిదిద్దుకొని ముందుకు వెళ్తారా లేదు నేను చెప్పిందే కరెక్టు అని మొండిగా వెళ్తారా. అయితే ఈ రెండు వల్ల ఏం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మనకు కూడా తెలుసు. అయితే ఏం జరగబోతుంది రాజకీయంగా కూడా ఆయన యొక్క భవిష్యత్తు కూడా ఏ విధంగా ఉండబోతుంది అనే దానికి సంబంధించి కూడా పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కావచ్చు వాళ్ళందరూ కూడా ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారు ఏమనేది కూడా చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.